భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన చూపించిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ఎంసీపీఐయు పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అమర్తులూరి వెంకటేశ్వరరావు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు నగరం లార్జెస్ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బానిస చెర నుండి విముక్తిని కల్పించి దేశానికి దిశ నిర్దేశం చేసిన భారత రాజ్యాంగ రూపొందించిన ఆయన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని తెలిపారు. అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మా ఎంసీపీ పార్టీ తరఫున మేము అంబేద్కర్ గారికి ఘనమైన నివాళి అర్పిద్దామని చెప్పేసని మా యొక్క కమిటీ సభ్యులు పార్టీ సభ్యులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే నీల్లాల్ మైత్రి అనే దాని మీద అంశం మీద కూడా మా కమ్యూనిస్ట్ పార్టీ మీద ఎంసీపీ పార్టీ తరఫున మేము దాన్ని కూడా ఆస్వాదిస్తున్నాము. ఒకే త్రాటి మీద నిలబడితే అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని అంబేద్కర్ గారు ఏం ఆలోచించేటటువంటి ఆ ఆలోచన విధానాన్ని ఎస్సీ బీసీ మైనారిటీస్ అందరూ కూడా ఏకముఖంగా నిలబడి ఇచ్చేస్తే రాజ్యాధికారాన్ని మనం సాధించుకోవచ్చు అని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. అందుకని ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీలో నేను ఒక దళితుడిగా ఉండి నేను అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను అమలు చేయాలని చెప్పేసి అనేటువంటి ఉద్దేశంతో నాలుగు మైత్రి అనే దాన్ని కూడా ఏకీభవిస్తూ నేను దళిత బహుజనులు అందరూ కూడా అన్ని దళిత సంఘాలు కూడా ఒక తాటి మీద వచ్చి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని అమలుపరిచి రాజ్యాధికారానికి చేపడటానికి ముందుకెళ్లాలని చెప్పేసరి నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను.